మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. చిక్కక దొరక్క ఊరిస్తూ ఉడికిస్తూ సుమారు 7.5 దశాబ్దాల నుంచి మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారిన ఏలియన్స్ గ్రహాంత వాసులపై ఇప్పుడు అబ్బురపరిచే నిజాలు బయటకొచ్చాయి. ఏలియన్స్ మార్స్ మీద నివసిస్తున్నారు అనడానికి అద్భుతమైన ఆధారం ఒకటి దొరికింది. అదే ఏలియన్స్ నివసిస్తున్న ఇల్లు. ఈ ఇల్లు దాదాపు 6 అంగుళాల పొడవుతో అచ్చం మన ఇంటి నిర్మాణాలను పోలినట్లుగా ఉంది. దానికి తలుపులు, అలాగే గాలిపోయేందుకు కిటికీలు కూడా ఉన్నాయి. అయితే ఈ ఇంట్లో ఉండే ఏలియన్స్ కూడా 3 నుంచి 6 అంగుళాలు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. 3 నుంచి 6 అంగుళాల పొడవుతో ఇంటిని ఎలా నిర్మించారు అనే విషయాన్ని చూసి శాస్త్రవేత్తలు సైతం షాక్ అవుతున్నారు. ఓ చిన్న బండరాయిని చెక్కి తన ఇంటిని మలుచుకున్న తీరు నాసా సైంటిస్టులను సైతం విస్మయానికి గురి చేస్తోంది. మార్స్ను జల్లెడు పడుతున్న నాసాకు చెందిన స్పిరిట్ రోవర్ ఈ ఫోటోలను భూమి మీదకు పంపింది. లగ్జర్ 2012 యుఎఫ్ఓ జూన్ 29 ఈ ఇంటి నిర్మాణాన్ని గురించి తెలియజేసింది. రెడ్ ప్లానెట్ మీద కట్టిన ఈ ఇల్లును ఏలియన్స్ అత్యంత పకడ్బందీగా కట్టినట్లు తెలుస్తోంది. రాళ్ల మధ్యలో ఓ రాయిని చిన్న గూడుగా మార్చుకుని ఇంటిని నిర్మించుకున్నట్లుగా తెలుస్తోంది. ఇదొక అద్భుత ప్రపంచమని, ఇప్పటి వరకు ఈ అద్భుతాన్ని ఎక్కడా చూడలేదని, సరికొత్త అధ్యయనానికి తెర లేవబోతోందని యుఎఫ్ఓ సైటింగ్స్ డైలీ తన బ్లాక్ స్పాట్లో పేర్కొంది.